నా పేరు దాసరి ప్రశాంత్. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రం స్పీక్లర్. ఈరోజు రోజువారీ చూసుకున్నట్టయితే హాస్టల్లో కానీ అట్లాగే కాలేజీలో కానీ అట్లాగే స్కూళ్ళలో కానీ నిర్దేశం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. దానిపైన ఎస్ఎఫ్ఐగా సమరశీల పోరాటాలు నిర్వహించుకుంటూ ప్రతి విషయంలో ఏదైతే ఉందో స్పాంటేనియస్గా ఆ సమస్య పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐకి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం భారతదేశంలో ఉందంటే అది ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ. అది చెప్పడంలో మేము నిర్లక్ష్యంగా చాలామంది విద్యార్థి సంఘాలు ఒక్కొక్క రకంగా చెప్తా కానీ ఎస్ఎఫ్ఐ బ్రాండెడ్గా చెప్తా ఉన్నాం. అనేక సమస్యల పైన ఇప్పటి వరకు సంక్షేమ హాస్టల్ అయితేంది, రెండింగ్ స్కాలర్షిప్స్ అయితేంది, హాస్టల్లో మిస్ కాస్మెంట్ చదివేయన్నా లేకపోతే అనేక సమస్యలపైన సమరశీల పోరాటాలు చేసిన సంఘం భారతదేశంలో ఉంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. అట్లాగే నిన్న చూసినట్టయితే మొన్న ఎస్సీలో కూడా ఎస్ఎఫ్ఐ పోరాటం ఆడ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి. సార్ మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్ మన ఆర్గనైజేషన్లో? ఎస్ఎఫ్ఐలో నేను 2011 నుంచి వెళ్ళి ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చేస్తాము. సిన్స్ 12 ఇయర్స్ అవుతుంది ఎస్ఎఫ్ఐ సార్. టీఆర్ఎస్ పార్టీ పైన మీ కామెంట్స్ ఏంటి సార్? టీఆర్ఎస్ పార్టీ పైన అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ ఎక్కువ మొగ్గు చూపి కార్పొరేట్ను తెలంగాణ రాష్ట్రంలో పెంచిపోయిస్తారు. సార్ మీరు ఉద్యమం చేసిన ఫలితాలు ఏమైనా ఉన్నాయి సార్ కొద్దిగా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెరిగాయంటే ఎస్ఎఫ్ఐ పోరాటాలు, సైకిల్ యాత్రలు, అలాగే పాదయాత్రలు, అట్లాగే అనేక సార్ టికెటింగ్లు, కలెక్టరేట్ ముట్టడీలు, లాటి దెబ్బలు, అనేక తీరులుగా మనం కార్యక్రమాలు చేస్తే ఈరోజు మెస్ ఛార్జీలు పెరిగినాయి. దాని ఫలితమే ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ పెంచిన ఫలితం. సార్ మిగతా ఆర్గనైజేషన్ కంటే మీది ఆర్గనైజేషన్ బలంగా ఉన్నా కూడా విద్యార్థి సొంగతి చూపట్లేదు కదా సార్ మీ ఆర్గనైజేషన్ ఆడటానికి. మిగతా ఆర్గనైజేషన్ అంటే ఎన్ఎస్సివై, ఏబిపి అండ్ ఆర్గనైజేషన్ కంటే కూడా మీ ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్ఐ అనేది. కానీ స్టూడెంట్స్ ఎందుకు సార్ మీ దాంట్లో ఎక్కువ మంది జాయిన్ కాలేకపోతున్నారు? దాదాపు మా దాంట్లో ఎక్కువ కాకపోవడం ఏంది, తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల్లో దాటిపోయింది మా సభ్యత్వం. అప్రాక్సిమేట్ 10 లాక్స్, నియర్బై 10 లాక్స్ సభ్యత్వం ఉంది. మాది ఏదైనా సభ్యత్వం అని బట్టే క్రైటీరియా చెప్పుకుంటాం. కాబట్టి పెద్ద విద్యాసంఘం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్ఎఫ్ఐ ఉందని చెప్పి చెప్తాం. సార్ ఇప్పుడు ఉన్న విద్యా విధానం ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ఉందని భావిస్తున్నారు సార్? ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం అర్థం కాదు. ప్రైవేటీకరణ చేస్తున్నాం కదా, విద్యని ప్రైవేటీకరణ చేస్తున్నారు, మీరు ఉద్యమాలు చేస్తున్నారు కదా, ఆ ఉద్యమం వల్ల లాభం ఉంటుందని మీరు భావిస్తున్నారు అంటున్నారు సార్? ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ బడులు ప్రభుత్వమే దీన్ని మొత్తం యాన్వరీ చేసుకొని ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తాం. ప్రైవేటీకరణ అంటే పెట్టుబడిదారు చేతిలో బడులు అప్పచెప్తే మినిమం చదువుకోవడానికి విద్యను అందరం ద్రాక్ష చేస్తారని చెప్పేసి మేము దానిపైన ఉద్యమం చేస్తాం. కాబట్టి ప్రైవేటు కానీ లేకపోతే కార్పొరేట్ కానీ ఏదైతే విద్యార్థులను గెలగలగా పీడిస్తున్నారో వాటిపైన పోరాటం చేస్తాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి సార్? భవిష్యత్ కార్యాచరణ అంటే సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెరిగినట్టు అట్లాగే స్కాలర్షిప్లు కూడా 15 సంవత్సరాల కింద పెంచారు, ఇప్పటి వరకు పెంచలేదు. దానిపైన పోరాటం ఉంది. అట్లాగే ఈ నిరుద్యోగుల మధ్యలో ఈ మధ్యలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అవుతారు. కానీ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్గా ఎమలవుతాయా లేదా లేకపోతే దీన్ని ఫుల్ ఫ్లెజ్గా ఫుల్ఫిల్ చేస్తారా, ఎస్ఐకి సంబంధించి పౌరులు కొంత కాలు తాకినా కూడా కాలు కాకుండా ఒక క్లాత్ తాకినా కూడా పౌరులు చేసిన పరిస్థితి రాష్ట్రంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే గతంలో కూడా వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈసారి క్వాలిఫై కాలేదు. అంటే ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే 7 ప్రశ్నలు తప్పు వచ్చాయని చెప్పేసి పిల్లల్ని నడుస్తాం. ఇది హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళు పిటిషన్ వేశారు. చాలామంది పిటిషన్ల ద్వారా ఇప్పుడు హైకోర్టులో కూడా ఇది నడుస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా అన్నిటికీ ఒకటే పరీక్ష పెట్టడం కూడా ఇబ్బంది ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కొంత ఉండేది. ఈసారి ఏదైతే ఉందో రన్నింగ్ కానీ లేకపోతే లాంగ్ జంప్ కానీ పెంచిన పరిస్థితి ఉంది. సార్ తెలంగాణ ఉద్యమం లాంటి సమయంలో విద్యార్థులు కానీ నాకు హామీ ఇచ్చింది కేసీఆర్ వాటిని మర్చిపోయింది కదా సార్? అది మర్చిపోయినట్టే కేజీ నుంచి పీజీ వరకు ఇస్తాను బంధు విద్య అని చెప్పేసి అన్నారు. జూనియర్ కాలేజీకి సంబంధించి మధ్యాహ్న భోజనం ప్రవేశపెడతా అని చెప్పేసి అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి అన్నారు.
అనేక మాటలు మర్చిపోయారు. అది మేము కూడా గుర్తు చేస్తాం పదే పదే. అది ఉంటే కదా ప్రగతి భవన్ ముట్టడిలు కానీ, లేకుంటే సెక్రటరేట్ ముట్టడిలు కానీ, జిల్లాలలో కలెక్టరేట్ ముట్టడిలు కానీ రెగ్యులర్ కార్యక్రమాలు సప్లై చేస్తాం సార్. ఇప్పుడు కేసీఆర్ ఇది బడ్జెట్లో అంత ఎన్ని నిధులు కేటాయించింది సార్? విద్యారంగానికి ఆల్మోస్ట్ అంటే 30% రాష్ట్ర బడ్జెట్లో, అట్లాగే 10% కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. కానీ 5% తగ్గించే బడ్జెట్లో కేటాయిస్తా ఉన్నారు. అంటే ఇది ఏమాత్రం కూడా సరిపో, అంటే 30 రూపాయలు 100 రూపాయలు అంటే 30 రూపాయలు ఖర్చు పెట్టాలి బడ్జెట్లో విద్యారంగానికి. కానీ 5 రూపాయలు 4 రూపాయలు అందులో ఇంక్లూడింగ్ జీతాలతో సహా దీంట్లో కేటాయిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థికి విద్య అందకుండా పోతుంది. చాక్ పీస్ల గవర్నమెంట్ స్కూళ్ళలో చాక్ పీస్లకు కూడా కేటాయించిన పరిస్థితి లేదు. బ్లాక్ బోర్డులో చూడడానికి రబ్బరు ఏదైతే ఉంటుందో మన బ్లాక్ బోర్డు పైన డస్టర్ కూడా వేచించే పైసలు కూడా సరిపోతుంది అని చెప్పేసి మేము కామెంట్ చేస్తాం సార్. 10 సంవత్సరాలు జాబ్స్ ఇస్తామని చెప్పినప్పుడు ఆమె ఇచ్చింది, ఇప్పుడు ఏమి ఇస్తాం సార్ జాబ్స్? జాబ్లు ఇస్తున్నట్టే అందరినీ దాక్షిగా చేస్తాం. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మూడు కేసు ఇస్తాం, మిగతా ప్రతిపక్షాలు కేసులు వేస్తామని చెప్పి మిగతా వాళ్ళపైన నెట్టేస్తాము. కానీ జాబ్కు సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అంటే ఎవరికి కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు, నియామకాలు జాబ్స్ ఉండేట్టుగా చూసిన పరిస్థితి లేదు. అంటే మొత్తం ఓవరాల్గా సంవత్సరానికి తక్కువ తక్కువ 10 లక్షలు 5 లక్షలు రిక్రూట్ చేసినా కూడా 9 సంవత్సరాల 50 లక్షలు జాబ్స్ వచ్చే పరిస్థితి ఉండే, కానీ దాన్ని మొత్తానికి దాన్ని పక్కకు స్కిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. సార్ మీ పార్టీ రేపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం సార్? నో కామెంట్స్. నో కామెంట్స్ సార్. సార్ విద్యార్థి రంగంలో ఇంకా సంస్కరణ తీసుకొస్తానని చెబుతున్నారు సార్, అవన్నీ అమలు చేయ ఎప్పుడైతే సార్ టైం కూడా అయిపోతుంది కదా సార్ కేసీఆర్? కేసీఆర్ గారు ఈ ర్యాగింగ్ ఏది యాంటీ ర్యాగింగ్ ఇప్పటి మీతో చాలా సంస్కారాలు తీసుకొస్తా ఉన్నారు. కానీ అది ఇప్పుడున్న పరిస్థితిలో అది అసెంబ్లీ ముందు సెషన్స్ అయిపోయాయి. అసెంబ్లీలో ఏమన్నా పెడితే మేము దాన్ని స్వాగతించేవాళ్ళం, కానీ అసెంబ్లీలో దాన్ని స్కిప్ చేశారంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ అసెంబ్లీ వచ్చే వరకు ఎన్నికలు వచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే సంస్కరణలు ఏమో పెట్టారని చెప్పేసి మాకు అనిపిస్తా ఉన్నారు సార్. మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? రాష్ట్రంలో ఎవరైతే పేద పడుగు బలహీన విద్యార్థులు, ఎవరైతే ఎకనామికల్గా కానీ లేకపోతే ఎవరైతే చదువుకోవడానికి దూరంగా ఉంటారో వాళ్ళని ఏకం చేసి వాళ్ళకు రావాల్సిన పెండింగ్స్ కాశీసం అయితే రియంబర్స్మెంట్ అవుతుంది, లేకపోతే సంక్షేమ ఆస్తులు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనమైతుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఎస్ఎఫ్ఐగా కొట్లాడి ఇప్పించే బాధ్యత ఎస్ఎఫ్ఐ తీసుకుంటుందని చెప్పేసి దానికోసం అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి మాకు కొత్త కాదు, జైల జీవితాలు కొట్టే కాదు. కాబట్టి అలా ఆ రకంగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి చెప్తాము సార్. మీ ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు విస్తృతి చేయడం వల్ల ప్రభుత్వం అసలు భయపడుతుంది భావిస్తున్నా సార్? ఎస్ఎఫ్ఐ పోరాటం చేయడం వల్ల ప్రభుత్వాలు భయపడతాయా? భయపడగానే ఖచ్చితంగా భయపడతాయని చెప్పేసి చెప్పాలి. కాబట్టి మెస్సి ఒక ఛార్జీలు పెంచదని చెప్పి చూసి చెప్పాలి. అట్లాగే సంక్షేమ హాస్టళ్ళలో వారికి సంబంధించి ఏదైతే ఆ సంక్షేమ హాస్టళ్ళలో ప్రతిసారి టక్ సీట్లకు కానీ బెడ్లకు కానీ లేకపోతే దుప్పట్లకు కానీ ప్రతిసారి పోరాటం చేస్తున్నాం. దాంతోపాటు ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ సంబంధించి విద్యార్థులు చనిపోయినప్పుడు కూడా దాన్ని గ్లోబల్ ఇండియా సంస్థను రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నాం. తర్వాత డిగ్రీ విద్యార్థులకు సంబంధించి సెమిస్టర్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు, సెమిస్టర్ ఫీజులు పెంచారని చెప్పేసి ఉద్యమం చేసింది మేము. తర్వాత పీజీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒకటేసారి పీజీ డేట్లు ఒకటేసారి పెట్టడం ఇది ఇబ్బంది అవుతుంది, కాబట్టి డేట్లు ఎక్స్టెండ్ చేసి పెట్టాలని చెప్పి ఉద్యమం చేసింది. అంటే అన్ని వర్గాలకు సంబంధించి ఇంజనీరింగ్ ఫీజులు పెంచితే కానీ ఇంజనీరింగ్ ఫీజులు పెంచినా కూడా ఉద్యమం చేసింది, బీ ఫార్మసీ బీటెక్ వాళ్ళకి ఫీజులు పెంచినా కూడా ఉద్యమం చేసింది. అంటే 1 ఎల్కేజీ నుంచి మొదలు పెడితే అప్పర్ పీజీ అట్లాగే పీజీ విద్యార్థుల కోసం పనిచేస్తున్న సంగతి సార్. బీజేపీ ప్రభుత్వం వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాము, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నాం అన్నారు, నిజమంటే జరిగింది అంటారు సార్? బీజేపీ ఇప్పుడున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే బీజేపీ అత్యంత ప్రమాదకరంగా మేము అభివర్ణిస్తాం. ఎందుకోసం అంటే వాళ్ళు డైరెక్ట్గా రాజ్యాంగాన్ని రద్దు చేసి మనధర్మశాస్త్రాన్ని వాళ్ళు చిలక జ్యోతిష్యాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళ మనస్ఫూర్తి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి
వాళ్ళ ఎత్తుగడ ఉంది. అట్లా చూసినట్టయితే దాడులు విపరీతంగా దళితుల పైన కానీ, లేకపోతే మైనారిటీల పైన కానీ, అట్లా క్రిస్టియన్ల పైన కానీ, అనేక మంది విద్యార్థుల పైన కానీ, లేకపోతే సోషల్ యాక్టివిటీ చేసే వాళ్ళపైన కానీ, బీజేపీకి ఎవరైతే ఎగ్రెసివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళపైన దాడులు కానీ చూస్తుంటే, బీజేపీ రాబో రోజుల్లో ఎవరు కూడా బీజేపీ ఫాలోవర్గానే ఉండాలి తప్ప మిగతా వారు ఎవరొచ్చి రాజ్యాంగం పైన కానీ, లేకపోతే ప్రజాస్వామ్యం పైన కానీ, లేకపోతే ప్రభుత్వాలపైన కానీ మాట్లాడితే అందరినీ జైల్లో పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇందుకోసం అంటే ఇప్పటికే చాలామంది హత్యలకు గురవుతూ ఉన్నారు. హత్యలు చేసిన వాళ్ళు కూడా బీజేపీ అనేక విషయాల్లో మినిస్టర్ కొడుకు కార్యక్రమం గుద్దేసినా కూడా 5 రోజుల్లో బెయిల్ రావడం, అట్లాగే ఇవన్నీ చూసుకున్నట్టయితే బీజేపీ మతత్వాన్ని రాష్ట్రంలో ఈ దేశంలో పెంచి పోషిస్తూ ఉంది. దేశంలోనైతే మొదలు పెడితే అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కానీ, లేకపోతే మంత్రులను కానీ కొనేసి అధికారాన్ని కూల్చివేసి అధికారంలో రావాలని చెప్పి కోరుకుంటుంది. అవసరమైతే డబ్బు ఇచ్చి, లేకపోతే బెయిల్ ఇచ్చి, లేకపోతే చంపేసి చేస్తూ ఉంది. అట్లా దళితులపైన కానీ, గిరిజనులపైన కానీ దాడులు, రేపులు, గ్యాంగ్ రేపులు, అట్లా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తాం. దానికి ఎగ్జాంపులే రాజేసింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే, లేకపోతే ఎవరు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ చూసినట్టయితే బండి సంజయ్ కొడుకు కూడా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ సంబంధించి జైలు కూడా పోయేసిన పరిస్థితి. అంటే ఒక ఎంపీ కొడుకు చేస్తేనే అట్లయితుందంటే రేపు ఉన్న సైఫ్ గురించి కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్కృతిని తీసుకొస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు అధికారం కాంక్ష కోసం మిగతా చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటూ చాప కింద నీళ్ళలాగా విద్యార్థులను విజయం చిమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. భారత రాజ్యాంగాన్ని కాకుండా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం అందరినీ వాళ్ళ చెరవలో, అంటే వాళ్ళ చేతిలో ఉప్పెట్లో పెట్టుకోవడం కోసం, రాష్ట్రంలో అధికారం రావడం కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ నేను చెప్పిన బీజేపీకే ఓట్లు వేస్తున్నాం కదా సార్? మన ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా. అంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయంటే ట్యాంపరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసినట్టయితే ట్యాంపరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న దగ్గర వాళ్ళని కొనేసిన పరిస్థితి ఉంది. కోట్ల కోట్లు పెట్టి కొంటున్నారు, లేకపోతే బెదిరిస్తూ ఉన్నారు, లేకపోతే చంపే ప్రయత్నం వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ రిటింగ్ జరుగుతూ ఉంది. మొత్తం బ్యాలెట్ మొత్తం వాళ్ళకు అకౌంట్ వాళ్ళకే వేసుకున్న పరిస్థితి వస్తుంది. ఇంకోటి ట్యాంపరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి దేశంలో ఉంది. తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేస్తాం అంటున్నాం కదా సార్, కాషాయ జెండా. తెలంగాణ ఇదంతా కమ్యూనిస్టుల కంచుకోట, వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సహిత పోరాటం తెలంగాణలో జరిగిన ప్రాంతం కాబట్టి వాళ్ళు పట్టుమని 10 సీట్లు కూడా గెలవని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. అంతే తప్ప అధికారం వచ్చే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు. ఉన్న ఎంపీలు మళ్ళీ గెలిస్తే మనం మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేలు కూడా ఎవరు గెలిచిన పరిస్థితి అయితే ఉండదు. ఒక గెలిస్తే 2-3 తప్ప ఎవరు గెలవరు. దుబ్బాకు సంబంధించి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. రాజేందర్ సంబంధించి ఆయన సొంత ఇమేజ్తోనే గెలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాజేసింగ్కు సీట్ ఇస్తే వాళ్ళ పార్టీ ఇప్పుడు బీజేపీ ఉన్నాడో లేడో కూడా తెలియదు. కాబట్టి రాష్ట్రంలో 3R నడుస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 4R వస్తుందని చెప్పేసి చెప్పిండ్రు. ఆడ 4R కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిన తర్వాత ఎట్లా కూడా ఇచ్చారు అని చెప్పేసి చూడవచ్చు. అంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం కోసం ఏమైతే ఎవరైతే కాంగ్రెస్ కానీ, లేకపోతే మిగతా పార్టీలో ఎవరైతే బలంగా ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంట్రాక్ట్లు అప్పచెప్పి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకునే ప్రకారం దానికి ఒక పైరవి నడుస్తాం. దాని మొత్తం రాష్ట్రంలో పైసలతో నడుస్తుంది. అంటే డబ్బులతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజల కష్టాలతో రాజకీయాలు చేస్తుందని చెప్పేసి, ప్రజల కష్టాలను పాల్పంచుకోవట్లేదు, కష్టాలు సుఖాల్లో ఉండట్లేదని చెప్పేసి చెప్పవచ్చు. సార్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాదయాత్ర వాళ్ళు పుంజుకుంటుంది అనుకుంటున్నారు సార్? రేవంత్ రెడ్డి పాదయాత్ర పుంజుకుంటుందా పుంజుకోవద్దా అంటే ఇది ఎన్నికల స్టంట్ అని చెప్పేసి చాలామంది, ఇందుకోసం అంటే ఇంతకుముందు రాహుల్ గాంధీ జోడో యాత్ర చెప్పినప్పుడు ఇప్పుడు హాత్య శాత అని చెప్పేసి ఎవరైతే రాహుల్ గాంధీ ఎవరు మన రేవంత్ రెడ్డి చేస్తాము అంటే ఒక వీళ్ళు వాళ్ళ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే అందరు కలిసి లేరు. కాబట్టి ముందుగా వాళ్ళని కలుపుకొని చేస్తే తెలంగాణ రాష్ట్రం ఉపయోగం ఉంటుందని చెప్పేసి. సార్ మీరు రేపు వచ్చేది మొత్తం ఎన్నికల సీజను, అదిగా కొత్త ఇయర్ కూడా ఎండింగ్ అయింది, మీ ఉద్యమాలు తీవ్రం చేయడం వల్ల మీ పార్టీ బలోపేతానికి మీరు సహకరిస్తారు సార్? ఖచ్చితంగా సహకరిస్తారు. ఇప్పుడు మీటింగ్స్ కూడా అదే అంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బలంగా ఉండడం కోసమే ఉద్యమాలు నిర్వహిస్తాము. ఏ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనే సమేతగా ఇప్పుడు ప్రజల్లో ఉండి కొట్లాడేవాళ్ళం, ప్రజల సమస్యలపైన
నిజాయితీగా మాట్లాడేవాళ్ళు, ప్రజల కష్టాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి రైళ్ళలో ఉండే ఓట్లు సీట్లు మాకు ముఖ్యం కాదు, రైళ్ళలో ఉండే కష్టాలను అనుభవించుకొని వాళ్ళ కష్ట సుఖాలు కష్టాల పైన వాళ్ళకు వచ్చే ఇబ్బందుల పైన ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల పైన పోరాటాలు నిర్వహిస్తాం. సార్ ఎస్ఎఫ్ఐ విధి విధానాలు ఒకసారి తెలుపండి సార్, లాస్ట్ ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ అంటే రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులు జరుగుతున్న అన్యాయాల పైన భవిష్యత్ కార్యాచరణ రోజువారీగా ఇది నడుస్తాం. థ్యాంక్ యూ సార్. Subscribe to our channel.